లోకేష్ గారు మోడీ గారికి 22 ఎంపీలను గెలిచిస్తాము అని మాట ఇచ్చినట్టు కానీ 21 మందిని పంపించగలిగాము అని అపాలికి చెప్పినట్టే చెప్తూ ఎంత గొప్పగా ఎంత గర్వంగా 21 మంది ఎంపీలను మేము ఇయటం జరిగింది మేము మాట నిలబెట్టుకున్నాము మోడీకి ఇచ్చిన మాట అని గొప్పగా చెప్పడం విన్నాం అయ్యా లోకేష్ గారు మీరు ఇచ్చిన మాట బాగానే ఉంది 22 మంది ఎంపీలను ఇస్తామని చెప్పారు 21 కాదు కదా మన రాష్ట్రంలో మొత్తం 25 మంది ఎంపీలు ఏ పార్టీకి చెందిన వారైనా సరే తెలుగుదేశమైనా జనసేన అయినా బీజేపీ అయినా వైసీపీ అయినా కూడా మొత్తం అందరూ అదే బీజేపీకే ఉడిగలు చేస్తున్నారు మీరు ఇచ్చిన మాట కాదు కదా 25 ఎంపీలు గత 10 సంవత్సరాలుగా ఇదే పనే చేస్తున్నారు మరి మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం పక్కన పెడితే ప్రజలకు ఆంధ్ర రాష్ట్రానికి ఈ ప్రజలకు ఇచ్చిన మాట మోడీ గారు ఏమటుకు నిలబెట్టుకున్నారో ఒకసారి లోకేష్ గారు ఆలోచన చేసుకోవాలి మోడీ గారు ఇదే ఆంధ్ర రాష్ట్రంలో 10 సంవత్సరాల క్రితం తిరుపతిలో నిలబడి 10 సంవత్సరాల ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పింది మోడీ గారు మరి మోడీ గారు ఆ మాట ఏమాత్రం నిలబెట్టుకున్నారు ప్రత్యేక హోదా వస్తే అసలు ఈ పాలసీలే అవసరం లేదండి ఇండస్ట్రియల్ పాలసీలని ఇన్ని పాలసీలు చంద్రబాబు గారు ప్రవేశపెడుతున్నారే ఈ పాలసీలు ఏవీ అవసరం లేదు ప్రత్యేక హోదా వస్తే పరిశ్రమలు అవే పరిగెత్తుకుంటూ వస్తాయి ప్రత్యేక హోదా ఇమ్మని చెప్తున్నది అందుకే మోడీ గారుకు 10 సంవత్సరాల క్రితం 10 సంవత్సరాల ప్రత్యేక హోదా ఇస్తామన్న మోడీ గారు ఇంతవరకు పట్టించుకోవడం లేదు పక్క రాష్ట్రాలలో ప్రత్యేక హోదా వచ్చిన రాష్ట్రాలు ఉత్తరాఖండ్ అయితేనేమి హిమాచల్ ప్రదేశ్ అయితేనేమి వీటికి ఉత్తరాఖండ్ కైతే 2000 కొత్త పరిశ్రమలు వచ్చాయి దాంతో 490% ఎక్కువ ఉద్యోగ అవకాశాలు కలిగాయి హిమాచల్ ప్రదేశ్ లో అయితే 10,000 కొత్త పరిశ్రమలు వచ్చాయి ఇంత అభివృద్ధి జరుగుతుంది మనకే గనక ప్రత్యేక హోదా వస్తే దాదాపు 1000 కిలోమీటర్లు ఉంది మన కోస్ట్ ఎన్ని పరిశ్రమలు రావాలి ఆంధ్ర రాష్ట్రం నిజంగానే భారతదేశంలోనే ఇట్ విల్ బి ది బెస్ట్ కానీ ప్రత్యేక హోదా గురించి మోడీ గారు మాట్లాడడం లేదు మీరు ఇచ్చిన మాట సరే మరి మోడీ గారి ఇచ్చిన మాట గురించి మీరు అడగాల్సిన బాధ్యత మీకు లేదా లోకేష్ గారు సమాధానం చెప్పాలి అంతేకాదు పోలవరం ప్రాజెక్ట్ అసలు పోలవరం ప్రాజెక్ట్ నాది గ్యారంటీ పూర్తి చేస్తానన్నాడు మోడీ గారు మరి ఎందుకని పూర్తి చేయటం లేదు ఆ ప్రభుత్వానికి ఇన్ని డబ్బులు ఇచ్చాం ఈ ప్రభుత్వానికి ఇన్ని డబ్బులు ఇస్తున్నామని చెప్తున్నారు తప్ప అసలు ముఖ్యమంత్రులకు ఏం సంబంధం పోలవరానికి పోలవరం ప్రాజెక్ట్ అన్నది కేంద్ర బాధ్యత జాతీయ ప్రాజెక్ట్ గా కేంద్రం చేపట్టాల్సిన ప్రాజెక్ట్ అది అలాంటప్పుడు మీ చేతుల మీద మీరు చేయండి మా చేతుల్లో పెట్టండి ఈ ముఖ్యమంత్రికి అంత ఇచ్చాం ఆ ముఖ్యమంత్రికి అంత ఇచ్చాం ఈ ముఖ్యమంత్రి ఇంత తిన్నాడు ఆ ముఖ్యమంత్రి అంత తిన్నాడు అని బుడిదలు పోసిన పన్నీరు అవుతుంది తప్పితే ప్రాజెక్ట్ అయితే పూర్తి కావటం లేదు పోనీ రాజధాని పూర్తి చేశాడా మోడీ గారు ఏం చెప్పాడు మోడీ గారు న్యూఢిల్లీ చేస్తానన్నాడు అక్కడి నుంచి మట్టి తెచ్చి మన నోట్లో కొట్టిపోయాడు అయిందా న్యూఢిల్లీ మరి లోకేష్ గారు అడగాల్సిన అవసరం లేదా మాట్లాడాల్సిన అవసరం లేదా స్పెషల్ ఎకనామిక్ ప్యాకేజ్ అన్నారు ఉత్తరాంధ్రకు రాయలసీమకు ఒక్క పైసా అయినా తీసుకొచ్చారా లోకేష్ గారు సమాధానం చెప్పాలి కడప స్టీల్ ఫ్యాక్టరీ రాయలసీమ కరువు ప్రాంతం పోనీ అదైనా సాధించుకొచ్చారా అది లేదు ఏదీ లేదు కనీసం వైజాగ్ స్టీల్ ఉన్న ఫ్యాక్టరీ ఉన్న ప్రాజెక్ట్ అది కూడా కాపాడుకునే పరిస్థితి లేదు ఒక క్యాప్టివ్ మైన్ ఇస్తే ఏం పోతుందండి ఎన్నిసార్లు అడుగుతారు వాళ్ళు మొన్న 4200 మందిని హఠాత్తుగా రాత్రికి రాత్రి ఉద్యోగాల నుంచి తీశారు ఎక్కడికి పోవాలి వాళ్ళంతా మేము వెళ్ళి అక్కడ నిరాహార దీక్ష చేస్తామని బెదిరిస్తే కదా వాళ్ళకు మళ్ళీ ఉద్యోగాలు ఇచ్చింది ఇదైనా సమాధానం చెప్పాలి లోకేష్ గారు మీరు మాట నిలబెట్టుకున్నారు సరే మీరు మద్దతు ఇస్తున్నారు సరే మరి ఆంధ్ర రాష్ట్రానికి వాళ్ళు ఇచ్చిన మాటల కథ ఏమిటో లోకేష్ గారు కనుక్కొని మరీ చెప్పాలి మీరు ఇచ్చిన మాటల కథ ఏమిటి లోకేష్ గారు అని మిమ్మల్ని కూడా ప్రశ్నిస్తున్నా సూపర్ సిక్స్ మేము అమలు చేస్తామని కదా చెప్పి కదా అధికారంలోకి వచ్చారు ఈ సూపర్ సిక్స్ లో ఇది మీ ఫ్యాంప్లెట్ జస్ట్ ఇన్ కేస్ మీరు ఏమైనా మర్చిపోయారేమో దీన్ని పదే పదే మేము చూపిస్తుంటాం మీరు చూడాలి అన్నదాత సుఖీభవ ప్రతి రైతుకు 20,000 రూపాయలు ఇస్తామని చెప్పారు ఇంతవరకు ఇవ్వలేదు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్నారు లేకపోతే 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి అన్నారు అవును నిరుద్యోగ వృత్తి ఏమైంది చంద్రబాబు గారు అని అడుగుతున్నాం ఇదే చంద్రబాబు గారు 2014లో కూడా 2,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి 10 లక్షల మందికి ఇస్తానని చెప్పారు ఎంతమందికి ఇచ్చారు ఒక్కరికి కూడా అందుకే చెప్తున్నాం ఇది పాత బుక్కే కొత్త టైటిల్ మాత్రమే అని అందుకే చెప్తున్నాం ఇది పాత గిఫ్టే బాక్స్ మాత్రమే కొత్తది ఇదే నిరుద్యోగ వృత్తి చంద్రబాబు గారు 2014 లో కూడా 2,000 ఇస్తామని చెప్పారు ఇవ్వలేదు ఇప్పుడు 3,000 ఇస్తామని చెప్తున్నారు ఇది కూడా ఇవ్వరా అని అడుగుతున్నాం అలాగే తల్లికి వందనం ఎంత మంది బిడ్డలుంటే అంతమందికి 15,000 అన్నారు ఒకరైతే ఒకరు ఇద్దరైతే ఇద్దరు ముగ్గురైతే ముగ్గురు నలుగురైతే ఏకంగా 60,000 రూపాయలని ఉదరగొట్టారు చంద్రబాబు గారు ప్రతి ఎలక్షన్ మీటింగ్ లో మరి ఏమైంది మహాలక్ష్మి పథకం కింద నెలకు 1,500 రూపాయలు ప్రతి మహిళకి అంటే 18 ఏళ్ల నుంచి 59 ఏళ్ల వరకు ఉన్న మహిళలకి ఇస్తామని చెప్పారు ఇది చాలా హెవీ బడ్జెట్ స్కీమ్ ఇది ఈ 1,500 ఇస్తారట నెలకి మహాలక్ష్మిని చేసేస్తారట
ఇదే చెప్పారు చంద్రబాబు గారు ఎలక్షన్ లప్పుడు. మరి ఏమైంది? పోని అదైనా ఇస్తున్నారా? పోని ఉచితంగా సిలిండర్ ఇస్తామన్నారు. మూడు సిలిండర్లు. దసరా అయిపోయింది, దీపావళి అంటున్నారు. ఇప్పుడు దీపావళి అయిపోయాక సంక్రాంతి అంటారేమో. దీని కథ ఏమిటి? ఉచిత బస్సు, బస్సు ప్రయాణం కూడా ఈ చిన్న పథకం కూడా అమలు చేయలేకున్నారు చంద్రబాబు గారు. ఎందుకు అని అడుగుతున్నాం. పక్క రాష్ట్రంలో తెలంగాణలో అయినా కర్ణాటకలో అయినా దీన్ని అమలు చేసి చూపిస్తున్నారు కదా. మరి చంద్రబాబు గారికి ఎందుకు వీలు కావటం లేదు? అసలు ఒక నాయకుడు అన్నాక అధికారంలోకి వచ్చాక మాట నిలబెట్టుకోవాలి అన్న ఉద్దేశమే ఉంటే టపాటపా చేసే కార్యక్రమం చేయాలి కదా. ఊరికే మాటలు చెప్పే కార్యక్రమం కాకుండా పక్క రాష్ట్రాల్లో అమలైతున్న పథకం కూడా ఇక్కడ అమలు కావడానికి ఇంతకాలం ఎందుకు పడుతుంది? రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు, మాట ఇచ్చారు అంటే అసలు ప్రాణం పోయినా సరే మాట నిలబెట్టుకునే వాళ్ళు. ఉచిత విద్యుత్ ఇస్తానని మాట ఇచ్చారు, మొదటి సంతకంలోనే ఉచిత విద్యుత్ ఇచ్చారు. రుణమాఫీ కూడా చేశారు, విద్యుత్ బకాయిలను మాఫీ చేశారు. మళ్ళీ వస్తుందా అండి ఆ పాలన? మళ్ళీ వస్తారా అలాంటి నాయకులు? అందుకే చెప్తున్నాం చంద్రబాబు గారు మళ్ళీ సూపర్ సిక్స్ మీరు చెప్పింది చాలా ఫ్రాంక్ గా మాట్లాడారు. లోకేష్ గారు ఫ్రాంక్లీ స్పీకింగ్ అన్నారు, దీని గురించి కూడా ఫ్రాంక్ గా మాట్లాడండి. ఎప్పుడు అమలు చేస్తారో చెప్పండి, ప్రజలు ఎదురు చూస్తున్నారు.